ఎప్పుడూ తినే ఆనియన్ దోసలా కాకుండా ఈరోజు కొంచెం హెల్తీ అండ్ టేస్టీగా ఉండబోయే వీట్ ఆనియన్ దోసాని ఎలా చేయాలో చూసేద్దాం. మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. హలో అండి, వెల్కమ్ టు విందు విశేషం. నేను మీ సింధు. ముందు మనం దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్ గోధుమ పిండి, ఒక కప్ బియ్యం పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, అది ఉప్మా రవ్వ అని కూడా అంటారు కదండి, 1 టేబుల్ స్పూన్ పెరుగు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం క్యారెట్ తరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొత్తిమీర తరుగు వేసుకొని ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. దోశ బ్యాటర్లో కాకుండా ఇంకొంచెం వాటరీగానే కలుపుకుంటే దోశలు చక్కగా క్రిస్పీగా రవ్వ దోశలాగా వచ్చేస్తాయి అన్నమాట. ఒకసారి వాటర్ వేసుకోకుండా ఒక్కో కప్పు వేసుకుంటూ ఈ మొత్తం బ్యాటర్ని చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి కనీసం 1-20 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకుందాం. 20 నిమిషాల తర్వాత ఒకసారి చూసుకుందామండి. ఇక్కడ చూడండి, బ్యాటర్ కొంచెం అబ్జర్బ్ చేసుకొని గట్టిపడింది కదా. సో ఇంకొంచెం వాటర్ని వేసుకొని ఇలా పల్చగా కలుపుకుంటే పర్ఫెక్ట్ బ్యాటర్ మనకి రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం మీద కొంచెం ఆయిల్ వేసి ఇలా హీట్ అయిన తర్వాత ఇలా పెనం అంతా బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకున్నాక ఇంకొంచెం ఆయిల్ డ్రాప్స్ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా కాల్చుకుందాం. ఇలా మనకి ఈ రంగు వచ్చిందంటే దోశ క్రిస్పీగా వేగినట్లేనండి. ఇవి వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే క్రిస్పీనెస్ ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఈ టేస్ట్ని చూపించండి. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చేస్తాను.